పోయి వచ్చిన భక్తకు కట్ట పెట్టకూడదు అంట. మొగోడు తొవ్వంటి పోతుంటే 24 సమస్యలు అప్పు కట్టలేకనో, వేసిన పంట వంటకునో, పిల్లల బడి ఫీజులు కట్టలేకనో, ఇల్లు వ్యవహారం ఎదదీయలేకనో, ఇచ్చిన కాడ డబ్బులు తిరిగి మన మనకు రాలేకను. ఇంతెత్తు బరువును నెత్తి మీద పెట్టుకో అత్తుంటడుమో ఓడింటికి. చేసుకున్న భార్య చేద తీర్చాలని సమస్యగా మారకూడది ఆడిదైనా. మొగడి గిట్ట బాధ కొద్ది గిట్ట చిల్లనుకో ముఖం దూషి ఏర్పాడు చేసి అయ్యా అమావాస్య కొన్ని రోజులు పున్నవి కొన్ని రోజులు అప్పుంటి ఎల్లగాకపోతే రేపు తీరుతుంది నీ పాంచం కట్టం చేస్తోని కళ్ళు ముందుకపోయి కడకపోపు కడిగిండు అంటే మొగోడికి సగం రంగి పోతుంది సగం బాధ పోతుంది. అట్లా కాదు మొగోతుంటద్దని కొంచెము దౌడల్లో మండెత్తి పోతు అది మొగడు రాకముందు పంపల టీకు టాక మంచిగానే ఉంటది. మొగడచ్చాకి తడుగు పెడితే పడుతూ పెద్ద తట్టడి ఇంటాడు తిరిగి రాత్రి మన ఇంటికి వస్తాడు అని మొగడు దూరంగా చెప్పి చీపిరెత్తేస్తాడు. చీపిరి కాబట్టి గిల్లి ఎత్తేస్తాడు. ఇంకా సూత్తుందో లేదో నల్లి కుట్టనా మొగడ అని ఆ కిట్ట ఆడుకునే పోరన్ని గుంతుక చంగబెట్టి నాడుకుంటుంది. మొగోడు ఎంతమంటా ఎందుకు దొరక రాకటువంటి గయ్యాడి పిల్లవాని లేని ఓటర్ లారి కట్టి లేని మోటార్ లారి కట్టి లంగన సోపత్తి ఇంత మొదలు ఇంటికెందుకు పోతే రాకి బస్తాన నన్న పాడకపోతే అని నాకేమిటే గుణవంతుడైన భర్తను పచ్చి లంగను వేసి తింపేది ఇంట్లో ఆ భార్యని. లంగైనటువంటి భర్తను కూడా గుణవంతుని వేసుకునేది కూడా భార్యని. ఆడిపిల్లతోటే ఇంట్లో ఆ ఇల్లు సక్క ఉంటదా పిల్లలు ఉంటుంది. అందుకని నా భర్తకు నా కట్టగాలము నేనెట్ట చెప్పాలంటున్నది. నేనంత సుఖంగానే ఉన్నది అప్పుడు బాధ్య తోటి ఆ యొక్క ముచ్చంపు రాజు ఎప్పుడు సుఖించిపోయారు. ఆ చూడుండే తలుల మీరు గనంది మేము రాలేదు కొంత కోటొక్క మంది కోటొక్క దేవుళ్ళకు 101 వ్రతాలు బట్టి అమ్మను కావాలని కోరుకుంటే రానికి ఒక్క పోరి పోరు ఆ ఒక్కనాటి సుఖానికి మైన వాటికి పరమాడి గట్టి నాడు మంటలకే
పోతున్నానో నీ భార్యను రాసి నువ్వు కూడా పోవాలని శాపం పెట్టిందాట గండవేరున్న పక్షి అప్పుడందరి నాలా వాడు తప్పు వేసిందని మనం తప్పు ఎత్తనాలు ఇక నేను ఎన్ని ప్రజలు ఎన్ని పోతున్నా ఈ పిచ్చి మూర్ఖుల్ని ఈ యొక్క ముత్యాల శరబంధ్ర దాకా భరించి అవతలి గడ్డకు వారే అని చెప్పింది నా యొక్క నిలబట్టుకొని గంగలు వచ్చింది నాడ పక్షి అప్పుడు వాడ పక్షి చెప్పినట్టు గండ వేరుండ పక్షి మొగది గడ్డకు తీసుకొచ్చి ముత్యాల శరబంధ్రణ వారేసి అదే గంగల మొగ పక్షి కూడా తచ్చిందాటనయ్యా ఓ పెద్దలారో వాడు పొలకుండ మీద ఊకుండి కొలుస్తున్నాడు ఆ పొలకుండ మీద ఊకుండి కొలుస్తున్నాడు అక్కడి సంగతి అక్కడ ఉండాలి